గెలిచిన వెంటనే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి మిథున్ రెడ్డి. మిథున్ రెడ్డి దంపతులు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేశారు. గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేశారు. బీజేపీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు మిథున్ రెడ్డి. తెలంగాణలో 10 సంవత్సరాలు గా కేసీఆర్ సాబు మనంతా నిన్న నుంచి మోసం చేసిండు. అవునా? 5 సంవత్సరాలేమో నీళ్లు నిదులు నియమకాలు అన్నాడు. నేనేమో బొంగులు తెలంగాణ చేసిండు. పిల్లలకు ఉద్యోగాలు అన్నాడు. ఎంతో మంది ఉద్యమకారుల జీవితంతో 1200 మంది ఆత్మ బలిదానం తోటి తెచ్చుకున్న తెలంగాణని ఈయన మన మీద దగా 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 మోసం చేసి 5 సంవత్సరాలు అనుభవించిండు. ఇంకొక 5 సంవత్సరాలేమో డొల్ల పథకాలు తెచ్చిండు. ఆ పథకాలేమో ఇననీకే సల్లగా కమ్మగా ఉంటాయి, పద్యాల్లాకుంటాయి. కానీ ఏ ఒక్క పథకమన్నా అర్హులకు పేదవాళ్లకు వచ్చిందా? ఈరోజు ఈ బీఆర్ఎస్ నాయకులు మన తాండాలకు మరి శివాజీ నగర్ కి లిస్టులు పట్టుకొచ్చిరు. లిస్టులు ఆ లిస్టుల వాళ్ళకు బీసీ బంద్ ఇచ్చినాం, వీళ్ళకు దళిత బంధు ఇచ్చినాం, వాళ్ళకు గిరిజన బంద్ ఇచ్చినాం, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం అని చెప్పి ఓ లిస్టులు పట్టుకొచ్చింది. ఆ లిస్టుల ఎవరి పేర్లున్నాయి? ఆ లిస్టుల బీఆర్ఎస్ నాయకుల పేర్లున్నాయి, వాళ్ళ చెప్పులు మోసిన వాళ్ళ పేర్లున్నాయి. పాపం వాళ్ళకు కూడా పథకాలు వచ్చినాయో లేదో తెలియదు. వాళ్ళకి ఇచ్చినాం మీకు కూడా ఇస్తామని చెప్పి మళ్ళ మోసం చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ యొక్క బీఆర్ఎస్ నాయకత్వం, ఈ యొక్క మంత్రి మన దగ్గరకు వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా అక్కడ కక్షపూర్విత రాజకీయాలు, ఎక్కడ చూస్తే అక్కడ బెదిరింపు రాజకీయాలు. మన పిల్లలు ప్రశ్నిస్తే వాళ్ళ మీద పోలీస్ కేసులు, హరాస్మెంట్లు అంట, ఇంటికి పోయి మరీ బెదిరిస్తున్నారంట. ఇంకో పార్టీ ఉన్నది, ఏం పార్టీ? కాంగ్రెస్ పార్టీ. ఏం గుర్తు వాళ్ళది? ఏం గుర్తు? చెయ్యి గుర్తు అంట. అంటే ఏంటంటే మనందరు తాండావాసులకు చెయ్యించి ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీలో నాయకుడు ఉన్నాడు. ఆ ఎంత గొప్ప మనిషి అంటే ఆయన పార్టీలకే పంగరామాలు పెడుతుండు, పార్టీలనే మోసం చేస్తుండు. ఈరోజు మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దీవెనతో, భారతీయ జనతా పార్టీ సహకారంతో వీళ్ళ ఒక్క కష్టాన్ని మీద ఒక్కసారి 2.5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా గెలిచిండు. గెలిచిన తర్వాత మళ్ళొక 10 సంవత్సరాలు కనిపించలేదు. బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు నరేంద్ర మోడీ ఎంత నోరొస్తే అంత మాట్లాడుతున్నారు. అయ్యా మీ ప్రాణాలు కూడా నిలబెట్టింది, మీకు కూడా ఉచిత టీకాలు ఇచ్చి మీ ప్రాణాలు కూడా కాపాడింది నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ.